కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. దేశంలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కనెక్టివిటీని పెంచడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ కీలక ప్రాజెక్టులను చేపడుతోంది. ఇందులో భాగంగానే దేశంలో మెట్రో నెట్వర్క్ ఎయిర్ కనెక్టివిటీని విస్తరిస్తోంది. వీటితో పాటు తాజాగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాటర్ మెట్రో రవాణా ప్రాజెక్టును చేపట్టింది. దేశంలో తొలిసారిగా కేరళలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రధాని మోడీ దీన్ని ప్రారంభించబోతున్నారు. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అధికారులు చెప్తూ ఉన్నారు. దేశంలోనే తొలి వాటర్ మెట్రో రవాణా ప్రాజెక్టును ప్రధాని మోడీ మంగళవారం కేరళలో ప్రారంభించబోతున్నారు. కేరళ రాష్ట్రంలో సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. నీటి వనరులకు కొదవేలేదు. దీంతో ఈ రాష్ట్రానికి వాటర్ మెట్రో ఎంతో ఉపయోగపడుతుందని భావించి వాటర్ మెట్రో ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఇది కొచ్చి నగరానికి చాలా ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్ట్ అని అధికారులు చెప్తున్నారు. వాటర్ మెట్రో ప్రయాణంలో సౌకర్యం, సౌలభ్యం, భద్రత, సమయపాలన, విశ్వసనీయత, పర్యావరణ అనుకూలత ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ప్రయాణం కూడా సులువుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కాలుష్యం ఉండబోదని భావిస్తున్నారు. ఇక్కడ వాటర్ మెట్రో సక్సెస్ అయితే అవకాశం ఇతర నగరాల్లో దీన్ని ప్రారంభించే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సర్వే కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది.